ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న వారికైతే మార్పులు అయితే చేయడం జరిగింది సో ఏప్రిల్ నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వారికైతే ఈ యొక్క మార్పులు అనేది కూడా వర్తిస్తాయి సో పెన్షన్ తీసుకుంటున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరియు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరైతే ఈ యొక్క వీడియో అయితే చూడండి ఎన్ వరకు చూడండి మీకు పెన్షన్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయితే వస్తుంది అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది అందులో ఆల్ అండ్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఏపీలో పెన్షన్స్ ఎవరైతే వారికైతే పెన్షన్స్ గురించి మార్పులు అయితే రావడం జరిగింది ముఖ్యంగా మనకు కొత్తగా పెన్షన్స్ అనేది అయితే ఈ నెల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో కొత్తగా అంటే అప్లై చేసుకుని డిసెంబర్లో కానీ జనవరిలో కానీ అప్లై చేసుకున్న వారికైతే మార్చ్ నెలలో ఇవ్వలేదు ఫిబ్రవరి మార్చ్ నెలలో ఎన్నికల కోడ్ ఉన్నందున పెన్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి సో ఏప్రిల్ నెల నుంచి అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో వారికైతే కొత్త కొత్తగా తీసుకునే వారికి అయితే కూడా ఈ యొక్క మార్పులు అనేది కూడా వర్తిస్తాయి అదేవిధంగా పాతగా ఇంతకుముందు ఎవరైతే తీసుకున్నారో వారికి కూడా ఈ యొక్క పెన్షన్ గురించి అయితే మార్పులు అనేది చేయడం జరిగింది సో ఇంతకీ ఆ పెన్షన్ గురించి అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ మార్పులు అయితే చేయడం జరిగింది పాత పద్ధతి ప్రకారం పలువురు అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్టు అయితే గుర్తించడంతో ఇకపై పెన్షన్ కోసం అయితే దరఖాస్తు చేసుకునేవారు ఆయా వ్యాధులు వృత్తుల్లో ఉన్నట్లు అధికారుల నుంచి సర్టిఫికేట్లు అయితే పొంది సమర్పించాల్సి ఉంటుంది సో ఒంటరి మహిళలకు స్థానిక రెవెన్యూ అధికారులు వితంతులు మరియు హిజ్రాలు కనుక ఉన్నట్టయితే కూడా వీరు కూడా సర్టిఫికేట్స్ అనేది అయితే పొందాలి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది జిల్లా వైద్య శాఖ నుంచి అయితే సర్టిఫికేట్ పొందే పొందాల్సి ఉంటుంది మరియు ఈ యొక్క కొత్త పెన్షన్స్ పాత పెన్షన్స్ పొందుతున్న వారికి కూడా మరో అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే శాఖల ధృవీకరణలతో పింఛన్ అయితే అందించాలని చెప్పడం జరిగింది సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక మంజూరులో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛన్ మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి అయితే పిన్షన్ అనేది మంజూరు అయ్యేందుకంటే ఇకపై ఆయా శాఖల నుంచి అయితే ధృవీ ప ధృవీ పత్రాలను అనేది తప్పనిసరిగా సమర్పించాలి ఈ మేరకు ఇరవై ఒక్క రోజులు పింఛన్ అయితే మంజూరు ప్రక్రియలో మార్పు చేస్తున్నట్టయితే తాజాగా మనకు ప్రామాణిక నిర్వహణ విధానాన్ని అయితే ప్రభుత్వం విడుదల చేసింది సో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నట్టు గుర్తింపు కార్డులు కానీ కొన్ని పెన్షన్లు అయితే స్వీయ అంటే స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే స్థానిక సచివాలయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు అనంతరం పింఛన్ మంజూరు చేస్తున్నారు సో ఈ విధంగా అనర్హుల లబ్ధిదారులు పొందుతున్నట్లయితే రాష్ట్ర స్థాయి అధికారులు అయితే గుర్తించారు సో దీంతో పింఛన్ మంజూరు ప్రక్రియలో మార్పులు అయితే చేయడం జరిగింది తాజాగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నట్లు ఆయా శాఖలో జిల్లా అధికారులు ధృవీకరణ అంటే ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది సో ఈ పత్రాన్ని డిజిటల్ విధానంలో జారీ చేసేలా మార్పులు తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఇక ఒంటరి మహిళలకు సంబంధించి పింఛను అర్హత తేల్చే బాధ్యతలు స్థానిక రెవెన్యూ అధికారులకైతే అప్పగించారు సో దరఖాస్తుదారు ఒంటరిగానే జీవిస్తున్నట్టు రెవెన్యూ అధికారులు ధృవీక ధృవీ అయితే అందించాలని చెప్పడం జరిగింది వితంతువు భర్త చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఇజ్రాలు జిల్లా వైద్య మండలి వైద్య మండలి ద్వారా జారీ చేసిన ధృవీ పత్రాల పత్రాలను అయితే కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు పెన్షన్ అనేది తీసుకుంటున్న వారికి అయితే ఈ యొక్క అప్డేట్ అండి ఈ విధంగా అయితే మనకు పెన్షన్ అనేది అయితే ఇస్తారండి సో చాలామంది అయితే అంటే అర్హత లేకపోయినప్పటికీ ఏదో ఒకటి అంటే ఏదో ఒక విధంగా అయితే పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అందులో కూడా మంది అనర్హులు అనేది తేలడం జరిగింది సో ఈ యొక్క మార్పు అనేది మనకు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఏప్రిల్ ఒకటి నుంచి అయితే మీరు పెన్షన్ తీసుకుంటున్న వారైతే కనుక ఒకవేళ పెన్షన్ ఇంకా లాస్ట్ టైం నుంచి కూడా తీసుకుంటున్నట్టయితే ఆ యొక్క మీకు ఏ అంటే ఏజ్కి సంబంధించి ఉంటే కనుక ఆ యొక్క మీరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఏదైనా హ్యాండిక్యాప్స్ కానీ లేకపోతే ఇంకా వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉన్నట్టు ఉన్నట్టయితే కనుక ఆ యొక్క సర్టిఫికేట్లు అనేది అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది వాలంటీర్స్కి అనేది సో సర్టిఫికేట్లు సమర్పించిన వెంటనే మీకైతే పెన్షన్ అనేది మంజూరు చేస్తారు మూడు రోజుల్లో పెన్షన్ అయితే మంజూరు చేస్తారు అంటే ఇవ్వడం పంపిణీ చేస్తారు సో ఇక పెన్షన్ అనేది చాలామందికి అయితే వేలు ముద్ర పడట్లేదు అని చెప్తున్నారు కదా ఆ ఇక వేలు ముద్ర పడకపోతే కనుక వారి ముఖ అయితే తీసి పెన్షన్ అనేది ఇచ్చేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఆల్రెడీ మనకు వాలంటీర్స్కి వారి ఖాతాలో అయితే డబ్బు అనేది జమ చేయడం జరిగింది సో రేపటి నుంచి మనకు మూడు రోజుల పాటు అంటే రేపు గురువారం శుక్రవారం శనివారం ఇలా మూడు రోజుల్లో పెన్షన్ అనేది అయితే కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క పెన్షన్ అనేది పోర్టబిలిటీ ద్వారా కూడా తీసుకునే అవకాశం అయితే కూడా కల్పించడం జరిగింది ఒకవేళ మీరు వేరే గ్రామాల్లో ఉన్నట్టయితే వేరే డిస్టిక్లో ఉన్నట్టయితే ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్కి మీ యొక్క ఆధార్ నంబర్ చెప్పినట్టయితే కూడా మీ పెన్షన్ అనేది అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది పోర్ అంటే పోర్టబిలిటీ చేసి మీ యొక్క మీ యొక్క పెన్షన్ అనేది అయితే ఐడి ఐడి తెలుసుకొని పెన్షన్ ఇవ్వడానికైతే కూడా వాలంటీర్స్ అనేది అయితే సహకరిస్తారు సో ఇదండి ఒక యొక్క పెన్షన్స్ గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు మరియు పెన్షన్స్ గురించి మార్పులు అయితే చేయడం జరిగింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ అనేది అయితే ఉంటుంది అలాగే ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని మరియు వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్